నమస్కారం. మనం ఇప్పుడు N5 వొకాబులరీలో పార్ట్ 7 తెలుగులో నేర్చుకుందాం. ఇందులో మొదటిగా ఇరేయి. ఇరేయి అంటే అందమైన, శుభ్రమైన. తర్వాత వచ్చేసి సిజుకా. సిజుకా అంటే నిశ్శబ్దమైన. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు నేను చెప్పేవన్నీ నా విశేషణం అనమాట. చివరిలో నా పెడతారు ఇప్పుడు ఉపయోగించేటప్పుడు. తర్వాత వచ్చేసి నిగియకన. నిగియకన అంటే లైవ్లీ, సజీవమైన. అంటే ఏదైనా వస్తువుని చూసినప్పుడు చాలా సజీవంగా ఉంది అని అంటాం కదా, నిగియకన. యుమేయి. యుమేయిన అంటే ఫేమస్, వెరీ ఫేమస్, ప్రసిద్ధమైన. సో యుమేయిన. సిన్సెత్సు. సిన్సెత్సు. సిన్సెత్సు అంటే దయా, కైండ్. ఇది కూడా నా విశేషం. తర్వాత గెన్కీ. గెన్కీ అంటే ఆరోగ్యం లేక బాగుండటం. సో గెన్కీ దెస్కా అంటే బాగున్నారా అని అర్థం వస్తుంది. హిమా. హిమా అంటే ఖాళీ, అంటే ఫ్రీగా ఉన్నారా అని. బెన్రీ. బెన్రీ అంటే అనువైన. ఇది కూడా నా అడ్జెక్టివ్, నా విశేషణం. సుతేకి. సుతేకి అంటే చాలా బాగుగా, వెరీ నైస్. నైస్ అంటాం కదా అని సుతేకి అంటాం కదా. తర్వాత వచ్చేసి ఓకీ. ఇక్కడ అన్ని మీకు చివరిలో దీర్ఘం వస్తుంది, కీ అని పక్కన ఈ. అంటే ఈ విశేషణాలు ఇవన్నీ మీరు ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. చీసాయి. చీసాయి అంటే చిన్నదైన. అతరాషి. అతరాషి అంటే కొత్త లేకపోతే తాజా. అతరాషి. షీ పక్కన ఈ ఉంటుంది, దాన్ని రెండు కలిపి బ్రాకెట్లో అతరాషి అని రాశాను. ఇప్పుడు పలికేటప్పుడు మనం అతరాషి అనమాట. తర్వాత ఫురుయి. ఫురుయి అంటే పాత. ఈ యోయి అంటే మంచి, గుడ్. దానికి ఈ కానీ ఈ దిస్ అంటే యోయి అంటే మంచి, గుడ్ అనమాట. ఒరుయి. ఒరుయి అంటే చెడ్డ, మంచిది కానిది. అత్సుయి. అత్సుయి అంటే వేడి. సో మీకు ఒరుయి ఈ కాంచి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి అత్సుయి ఈ కాంచి కూడా ఇంపార్టెంట్, వేడి. తర్వాత వచ్చేసి సమూయి. సమూయి అంటే చలి, ఇది కూడా ఇంపార్టెంట్ కాంచి. అంటే వాతావరణం చెప్పేటప్పుడు సమూయి చల్లగా ఉందంటాం కదా అది. చిమెత్తాయి. చిమెత్తాయి అంటే చల్లదనం, స్పర్శ. సో మనం ఈ వస్తువు చల్లగా ఉందని చెప్తాం కదా, దానికి చిమెత్తాయి అని చెప్తాం అన్నమాట. ఉజికాషి. ఉజికాషి అంటే కష్టమైన. ఇక్కడ కూడా చివరిలో ఈ అని వస్తుంది, దాన్ని షీకి. షీకి దీర్ఘం ఇచ్చానమాట. ఉజికాషి అంటే కష్టమైన. యశాషి. యశాషి అంటే సులువైన. తకాయి. తకాయి అంటే ఎత్తైన లేకపోతే కరాయి, ఖరీదైన, సారీ ఖరీదైన. తర్వాత ఎసుయి. ఎసుయి అంటే చవకైన. ఇకుయి. ఇకుయి అంటే పొట్టి లేకపోతే చిన్నది. ఒమిషిరోయి. ఒమిషిరోయి అంటే ఆసక్తికరమైన, అయితే ఇంట్రెస్టింగ్. వైషి. వైషి అంటే రుచికరమైన. ఇషోగాషి. ఇషోగాషి అంటే బిజీ, తిరిగలేకపోవడం ఇషోగాషి అంటారు అనమాట. తనోషి. తనోషి అంటే ఆనందించడం అనమాట, ఫన్ని. షిరోయి. షిరోయి అంటే తెలుపు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఈ కాంచి కూడా ఇంపార్టెంట్. తర్వాత కురోయి. కురోయి అంటే బ్లాక్, నలుపు. ఈ కాంచి కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అకాయి. అకాయి అంటే రెడ్, ఎరుపు. సో ఇది కూడా ఇంపార్టెంట్ కాంచి, గుర్తుపెట్టుకోండి. సకురా. సకురా అంటే
పూలు వికసించుట. సో ఇక్కడ జపాన్లో సకురా అనేది ఒక మంచి కాలం అన్నమాట. ఇక్కడ ఎప్పుడు చెట్లకి పూలు అప్పుడే వికసిస్తూ ఉంటాయి అన్నమాట, దాన్ని సకురా అంటారు. యమా అంటే పర్వతము. ఇది చాలా ఇంపార్టెంట్ కాంచి, చాలా చాలా ఇంపార్టెంట్ కాంచి, గుర్తుపెట్టుకోండి. మచి అంటే పట్టణము, ఇది కూడా ఇంపార్టెంట్ కాంచి. తబేమోనో ఇది కూడా ఇంపార్టెంట్ కాంచి. తబేమోనో అంటే తినేవి, ఆహారము. తబే అంటే తింటము, మోనో అంటే వస్తువు, తినే వస్తువు. తొకరో ఇది కూడా ఇంపార్టెంట్ కాంచి, స్థలము లేక సన్నివేశాన్ని. రియో అంటే హాస్టల్, వసతి గృహము. రియో ఊ రెండు కలిపితే రియో. సైకత్సు అంటే జీవనం. ఓ షిగోతో అంటే ఏదైనా పని, వ్యాపారం, ఉద్యోగం ఏదైనా షిగోతో అంటారన్నమాట. ఓ అంటే దాని యొక్క గౌరవం ఇస్తున్నట్టు. దో అంటే ఇలా. దోన్నా అంటే ఏ విధమైన. సో ఇప్పుడు దీంతో మనము N5 వొకాబులరీలో పార్ట్ 7 వరకు ముగించాము. పార్ట్ 8తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.